సత్సంగం, సంకీర్తన, నామస్మరణ, సజ్జన సాంగత్యం, సద్గోష్ఠి, తపోభూముల యొక్క సందర్శన, భక్తుల యొక్క సాంగత్యం, వీటన్నిటి ద్వారా మనం నిర్మలత్వాన్ని పొందే ప్రయత్నం చేయాలి, మాలిన్యాన్ని తొలగించుకోవాలి. బాహ్యాలంకారాలు వీరికి అవసరం లేదు. ఇది మనకు వర్తించుకోవాలంటే కష్టం కదా. మరి అంతరంగ పరిశుద్ధత అంటే మనకు బయటికి కనపడదు. బాహ్యాలంకారాలు మనకు అవసరం లేదా కావాలంటే ఇది బయటకు కనిపించే విషయం. ఇది అవసరం లేదు అని చెప్పారు. అంటే శరీర భ్రాంతి, శరీర వ్యామోహంకి ఈ బాహ్యాలంకారాలకి సంబంధం ఉంది. ఈ శరీర భ్రాంతిని తొలగించుకోవాలంటే, ఈ శరీరం పట్ల మమకారాన్ని తొలగించుకోవాలంటే వాటిని కూడా తగ్గించుకుంటూ వస్తేనే ఇది సాధ్యమవుతుంది. 42వది, శ్రోతలు రకరకాలుగా అనేక రకాలుగా ఉంటారు, కానీ శ్రవణంలో శ్రద్ధాభక్తిని పెంచుకొని పరమేశ్వరుని యందు సత్పురుషుల చరణాలయందు ప్రీతి కలిగి ఉండే శ్రోతలు అరుదు. మనం ఈ కోవకు చెందిన శ్రోతలుగా రూపొందాలి. పరమేశ్వరుని చరణాలయందు ప్రీతి కలిగి ఉండడానికి మనం శ్రవణం చెయ్యాలి. శ్రోతలంటే ఇక్కడ ఎవరు? అందరూ శ్రోతలు కాదా? మేము కూడా శ్రోతలం కాదా? అందరం శ్రోతలమే. ఇప్పుడు బాబుగారు శ్రోత కాదా? ఇందాక వరకు నేను శ్రోత కాదా? మీకు తెలిసిందే, నేను చెప్పినవి ఎట్లా చెప్పానో నాకే తెలియని సందర్భాలు చాలా ఉన్నాయి. బాబానే చెప్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చెప్పించేది బాబానే, చెప్తున్నప్పుడు శ్రవణం చేసేది కూడా బాబానే అన్న ఎరుక ఉన్నప్పుడే అది సత్సంగం అవుతుంది, లేకపోతే ఒక ఉపన్యాసం అవుతుంది. 43, ఎంతగా శ్రవణం చేసినా అజ్ఞాన పొరలు అలాగే ఉంటే ఆ శ్రవణం వ్యర్థమే, కానీ దానివలన ఏమీ ప్రయోజనం. ఎప్పుడు ప్రయోజనం చేకూరుతుంది? శ్రవణం మరణానికి దారితీయాలి, మరణం నిధిధ్యాసనకి దారితీయాలి, నిధిధ్యాసనం ఆచరణకి దారితీయాలి. అది ఆ ఎరుక ఉండాలి. మనల్ని మనం ఎక్కడెక్కడ మార్చుకోవాలి అన్న ఎరుక ఉన్నప్పుడే మార్పుకి శ్రీకారం చుడతాము. ఎప్పుడు పూర్తవుతుంది అన్నది అది ఎంతకాలమైనా కానీ పట్టచ్చు. మార్పు ప్రారంభం కావాలి మొట్టమొదట. 45, చోల్కర్, అసలే చోల్కర్ మంచి భక్తి కలవాడు, సాయిపై అతనికి ప్రేమ ఉప్పొంగింది, సాయి దయమయ్య ఈ దీనిని అనుగ్రహించు అని మనసులో వేడుకున్నాడు. అంటే ఇక్కడ ముందు కథ ఏంటంటే, కౌపినేశ్వరాలయంలో దాసగణ్ గారు సంకీర్తన చేస్తూ ఉన్నాడు. ఆ సంకీర్తనకి ఈ చోల్కర్ రావడం జరిగింది. బాబా కథని విన్నాడు. బాబా కథని వినగానే అతని హృదయం భక్తి ప్రేమలతో ఉప్పొంగింది. వెంటనే బాబా పైన విశ్వాసం కుదిరింది, ప్రేమ కుదిరింది. ఇట్లా ఆయన ప్రార్థించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, చాలా సందర్భాలలో వారిని గురించి అక్కడో ఇక్కడో వినడం ద్వారానే ఆయనతో సంబంధం ఏర్పడింది అని మనకు తెలుస్తుంది. సంబంధం ఏర్పడి ఉంటుంది. ఆయన అప్పటికే మనల్ని తనవాడిగా చేసుకుని ఉంటారు, కానీ ఆ విషయం మనకి తెలియడానికి దీనినే బాబా సాధనగా నిర్ణయించారు, ఒక ఉపకరణంగా నిర్ణయించారు. మనకి సంబంధం ఏర్పడిన తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగడానికి, బలపడడానికి, దృఢంగా ఉండడానికి, స్థిరంగా ఉండడానికి
ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఆయన మొక్కుకున్నారు, తర్వాత పరీక్షకు వెళ్ళాడు, టెంపరరీ ఉద్యోగం కాస్త పర్మనెంట్ అయింది, బాబా దగ్గరికి రావాలనుకున్నాడు. ఆర్థిక సమస్యలో, కుటుంబ సమస్యలో కొంచెం ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యాన్ని ఆయన సహించలేకపోయాడు. తొందరగా వెళ్ళాలి వెళ్ళాలి అన్న సంకల్పాన్ని, లేకపోతే ఆ కోరికని దృఢంగా చేసుకోవడానికి ఒక దీక్ష, లేకపోతే ప్రాయశ్చిత్తంలాగా ఆ చక్కెరని మానివేశారు. ఒకరోజుకి ఆ శుభదినం వచ్చింది. వచ్చారు, ఆయన మొక్కుకున్నదేంటి, అయ్యా నా ఉద్యోగం స్థిరపడినట్లయితే మీ పేర కలకండని పంచి పెడతాను అని ఆయన మొక్కుకోవడం జరిగింది. అట్లాగే ఆయన షిరిడీకి వచ్చి ఆ కలకండని పంచి సంతృప్తి చెందాడు. అప్పుడు బాబా ఆయనతో అన్నారు, చోల్కర్ విశ్వాసం కుదరడానికి, అతని భక్తిని దృఢపరచడానికి చోల్కర్ బాగా గ్రహించేలా బాబా అతనితో స్పష్టంగా, చోల్కర్ నువ్వు అనుకున్న పట్టిక బెల్లం అందింది, నీ త్యాగనియమం పూర్తయింది, మొక్కు త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు, దీనిని నీవు రహస్యంగా దాచిన నాకు సమస్తం తెలిసింది. మీరెక్కడైనా ఎవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తిభావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ వద్దనే ఉంటాను, మీ హృదయంలోనే నా నివాసం, నేను మీ అంతర్యామిని. అవకాశం వచ్చినప్పుడల్లా తన అంతర్యామిత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వసమర్థత్వాన్ని ఆయన పదే 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 మనకి గుర్తు చేస్తూనే ఉన్నారు. 73, నన్ను వేరుగా భావించకండి, మీకు నాకు ఏమాత్రం భేదం లేదు, ఇలా నన్ను తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు. ఆ అభేద భక్తిని పొందిన వాళ్ళు భాగ్యవంతులు, భేదభావాన్ని తొలగించుకున్న వాళ్ళు భాగ్యవంతులు. భాగ్యవంతుడిని నేను అని కానీ కాదు అనేదాన్ని కానీ ఎట్లా నిర్ణయం చేస్తాం? అంటే తినడానికి లేకపోతే భాగ్యవంతులు కాదా? కట్టుకోవడానికి బట్ట లేకపోతే భాగ్యవంతుడు కాదా? నేను భాగ్యవంతుణ్ణి అని ఎట్లా నిర్ణయిస్తాను అంటే ఇంకొకళ్ళతో పోలిక పెట్టి భాగ్యవంతుణ్ణి అంటాను, ఇంకొకళ్ళతో పోలిక పెట్టి భాగ్యవంతుణ్ణి కాను అంటాను. ఇదే భేదభావం. అంటే భేదభావానికి ఒకనొక లక్షణం, భేదభావం ఉన్నప్పుడే పోలిక మొదలవుతుంది. నాకు నేను తృప్తిగా ఉన్నట్లయితే, బాబా నుంచే నేను వచ్చాను అన్న భావనలో ఉన్నట్లయితే, నేను బాబా బిడ్డని అన్న భావనలో ఉన్నట్లయితే, బాబా కంటే నేను వేరు కాదు, అంటే వేరు కాదు అన్న మాటని ఎట్లా వాడుతున్నానంటే, తల్లి కంటే బిడ్డ ఎట్లా వేరు కాదో ఆ భావనలో వేరు కాదు. నేను బాబా బిడ్డని అయినప్పుడు నేను భాగ్యవంతుని కాకుండా ఎట్లా పోతాను? నా అస్తిత్వానికి, నా ఉనికికి, నా కదలికకి బాబా కారణమైనప్పుడు నేను భాగ్యవంతుణ్ణి కాకుండా ఎట్లా పోతాను? 74, బాబా ఎంతో ప్రేమతో చోల్కర్ భక్తిని స్థిరపరిచారు. మనలో భక్తి స్థిరపడింది అంటే అది బాబా ప్రేమకి చిహ్నం. బాబాకి మహల్సాపతి పట్ల ఎంతో ప్రేమ, మేఘుడి పట్ల ఎంతో ప్రేమ, విజయానందుడి పట్ల ఎంతో ప్రేమ, దీక్షిత్ పట్ల ఎంతో ప్రేమ. వాళ్ళ పట్ల ఎటువంటి ప్రేమ ఉందో అటువంటి ప్రేమ మన పట్ల కూడా కలగాలి అని ఆశిస్తాం. ఇంకా మరలా బల్లి వృత్తాంతం వస్తుంది, అది టిక్కు టిక్కు అంటుంది. దానికి అర్థం ఏంటి అని ఎవరో అడగడం జరుగుతుంది. ఔరంగాబాద్ నుంచి
దాన్ని చెల్లి వస్తుంది, అందుకోసం అది ఆనందంగా తిరుగుతుంది అని బాబా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరేమనుకున్నా సరే ఈ బల్లి ఆ వృత్తాంతం ద్వారా తమ యొక్క సర్వజ్ఞత్వాన్ని సర్వవ్యాపకత్వాన్ని తెలుసుకుని భక్తి యందు స్థిరపడాలని బాబా ఉద్దేశం అని ఇక్కడ చెప్పడం జరిగింది. 110వ ఓవి ఒక చక్కటి ప్రార్థన. హేమాత్మంతు సాయికి శరణు చొచ్చి ఒక్క క్షణమైనా వారి చరణాలను వదిలి ఉండలేడు. కారణం అవే ప్రపంచాన్ని తరింప చేస్తాయి. అదే భావం మనకి కూడా కలిగితే ఎంత బాగుంటుంది. ఇంకొక చోట అంటారు, ఒక్క క్షణమైనా సాయిని విడిచి ఉండగలిగిన వాడు అసలు సాయి భక్తుడా. అంటే మనం దేనిని పట్టుకొని ఉన్నామో గమనించుకొని దానిని వదిలి బాబా చరణాలని పట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ అధ్యాయంలో వచ్చిన మంచి లక్షణాలనండి, బోధనండి, కోరదగినవనండి ఏమిటి అనేది ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మనలో ప్రేమ పెరిగినట్లయితే విసుగు మాయమవుతుంది. విసుగు వలన ఎవరికి సమస్య? ఎదుటి వాళ్ళకే కాదు. విసుగ్గా ఉంది, నాకు ఈరోజంతా విసుగ్గా ఉంది, మనశ్శాంతి లేనప్పుడే విసుగు ఉంటుంది. విసుగుంటే మనశ్శాంతి ఉండదు. ఆ విసుగు అనేదే మన జీవితంలో లేదనుకోండి, ఆనందంగా ఉండగలుగుతాం. విసుగు మాయమై సహనం పెంపొందాలి. మనం సాయిదాసులం అయితే బాహ్యాలంకారాలపైన వ్యామోహం తగ్గాలి, అంతరంగ పవిత్రత ప్రాప్తం కావాలి, మన భక్తి శ్రద్ధలు వృద్ధి చెందాలి, మన హృదయంలోనే బాబా నివసించాలి. ఒక్క క్షణమైనా సాయి చరణాలను విడిచి ఉండలేని మానసిక స్థితి మనకి సంప్రాప్తం కావాలి. చోల్కర్ పైనే కాదు మనపైన కూడా బాబా ప్రేమ వృద్ధి చెంది మన భక్తి స్థిరపడాలి. ఇంకా చివరగా సజ్జన శ్రోతలైన మీతో సహవాస భాగ్యం నాకు లభించుగాక ప్రార్థిస్తూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్.